వెల్కమ్ టు గంప అండ్ వెల్కమ్ టు మై లైఫ్ జర్నీ ఎక్కడ ఆపేసాం మనము ఢిల్లీ ఢిల్లీలో ఇంకా బాగా జరుగుతున్న టైంలో ఒక ఇన్సిడెంట్ జరిగిందని చెప్పాను సరే దానికంటే ముందు కొన్ని మర్చిపోతున్నా బాగా ఫ్లో రావట్లేదు మీతో ఏదో గబగబా చెప్పిద్దామన్న ఆలోచనతోటి కొన్ని కొన్ని పాయింట్స్ మిస్ అవుతున్నాయి సో ఈ లోపు మీరే క్వశ్చన్స్ వేస్తున్నారు ఏంటంటే మరి మీ న్యూజిలాండ్ గోల ఏమైంది ఇంతకు వెళ్ళలేదా అనేది పాయింట్ అనమాట యాక్చువల్గా మేము ఢిల్లీకి వెళ్ళే టైం కల్లా మా ముందు బ్యాచ్ వరకు వీసా ఆఫీసర్ అలకేట్ అయ్యారు వాళ్ళు వెళ్ళిపోయారు ఇంకా నెక్స్ట్ మా మా బ్యాచే సో దట్ మేము ఇంకా నెక్స్ట్ మేమే ప్రయాణం అని అనుకున్నాము బట్ ఈ లోపు అక్కడకున్న టర్మ్స్ అండ్ కండిషన్స్ రూల్స్ రెగ్యులేషన్స్ మారిపోయి మాకొచ్చే వరకు అన్ని లిటిగేషన్స్ స్టార్ట్ అయినాయి అనమాట సో సింపుల్గా ఇంకా ఆలోచనను దాన్ని పక్కకు పెట్టేసినాము అంటే మళ్ళీ వర్కింగ్ వీసా అని ఏదేదో అబ్బా నసపెట్టేసేర్రు అప్పటికి ట్రై చేసినాము కానీ వర్కౌట్ అవ్వలేదు సో ఏది జరిగినా మన మంచికి అనేది ఒకటి ఉంటుంది కదా ఆ టైం కూడా పెద్దగా ఫీల్ కాలేదు అయిపోయిందిలే సరే కాదులే అనేసి సింపుల్గా వదిలేసాం అనమాట సో అట్లా న్యూజిలాండ్లో వ్యవసాయం చేయించుకునే అదృష్టము న్యూజిలాండ్ దేశానికి లేదు శ్రీదేవితోన కళ్యాణ్తోన వ్యవసాయం చేయించుకునే అదృష్టం వాళ్ళకి లేదు మనకు కాదు అనమాట సంగతి అండ్ ఇంకా చూడండి ఢిల్లీలో మాత్రము ఎట్లా అంటే ఇప్పుడు నాకు అంటే మనం హైదరాబాద్లో కోటిలో తిరిగి వస్తాం చూడు సుల్తాన్ బజార్ కోటిలో తిరిగి వస్తాం చూడు ఆ రేంజ్లా ఇక ఢిల్లీ అంతా మనదే అనమాట సరోజిని మార్కెట్ ఏంది నగర్ మార్కెట్ ఏంది అట్టా మార్కెట్ ఏంది కానీ నేమిట్ ఇక తిరిగి 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 ఇప్పుడు సరోజిని మార్కెట్లో ఏ మూలలా ఏముందో కూడా నేను చెప్తా అంటే ఎక్కడ పోతే ఎంత దూరం నడిస్తే ఏం వస్తుందని కూడా నేను చెప్పగలుగుతాను అనమాట అంత ఎక్స్పీరియన్స్ పొయ్యి వస్తుంటే కొనుడు గినుడు అవన్నీ పక్కకు పడేసి అట్లా ఎంజాయ్ చేస్తుంటాడు అనమాట అది సంగతి ఇంకొకటి ఏంటంటే జస్ట్ అంటే మేము ఇక్కడికి వద్దామనుకునే అనుకునే ముందు నాన్న ఒక కాల్ చేసేడు నాకు సో ఏంటంటే అమ్మ ఇంట్లో భాగాలు ఉంచుతున్నామో అన్న తమ్ముని వాళ్లకు ఎన్ని భాగాలు చేయాలని అడిగింది మా నాన్న లిట్రల్గా ఫోన్ చేసి నాకు ఆస్తిని ఎన్ని భాగాలు చేయాలని అడిగిండనమాట అంటే మా ఇంట్లో నేను అంత రెబల్గా ఉంటుంటా అనమాట అట్టెట్లా ఇట్టెట్లా ఇట్లుంటుండనమాట ఓవరాల్గా ఏమనుకున్నాడో తెలియదు నాన్నగాని అట్లా అడిగి నన్ను బట్ సింపుల్గా ఈవెన్ నేను ఒక డిస్కషన్ చేయలేదు కళ్యాణ్ కూడా చెప్పలేదు తెలియదు కూడా తనకి ఒకటే చెప్పిన అంటే మనకేదో పెద్ద ఉందని కాదు మనకేదో ఉంది ప్రాపర్టీ ఉంది ఏం లేదు కదా అయినా సరే ఏం చెప్పినంటే నాన్న వాళ్ళతోనూ పోయి నేను పాలుదాన్న లాగా పాలేం పంచుకుంటా నేను వెళ్తే మంచిగా మనస్ఫూర్తిగా మాట్లాడి తిండి పెడితే చాలనా ఇంతకు మించి ఏమి వద్దు వాళ్ళిద్దరికే వని చేయమని మనస్ఫూర్తి చెప్పిన అనమాట ఎందుకంటే ఇంట్లో అమ్మ వాళ్ళ దగ్గర ఉన్నదంతా కూడా తాతల ఆస్తి అవునన్నా కాదన్నా కూడా అదంతా తాతలాస్తి ల్యాండ్ పరంగా కానీ ఇంకే రకంగా కానీ ఉన్నదంతా కూడా పెద్దలు అది ఆస్తి అనమాట సో ఆ రోజు నేను నిజంగా లేదు నాన్న మా గుడి అని అంటే మా నాన్న ఎవరి మాట వినకుండా ఖచ్చితంగా చెప్తున్నా ఎవరి మాట వినకుండా నాలుగు భాగాలు చేస్తు మాకు అందరికీ కూడా బట్ ఎప్పుడు ఆశ పడలేద దేని మీద ఆశ పడలేదు బట్ మా నాన్న అడిగిండే నా మీద నమ్మకంతో అనేది ఒకటి ఉంటుంది కదా అది మాత్రం నాకు ఎప్పుడు హ్యాపీనెస్ అనిపిస్తుంది సో నేను నిజంగా ఆ రోజు ఆశపడితే బహుశా నాకు నేనే నచ్చకపోయేది అన్నేమో బట్ నాకు ఆ నేచరు లేదు ఆశపడే ఇంట్రెస్ట్ అంటే ఆశపడే తత్వం నాది కాదు అది నాది కాదన్న ఫీలింగ్ సో ఏమున్నా కూడా అది అమ్మ వాళ్ళే తీసుకోకుండా ఎవరితో తీసుకోకుండా మేనేజ్ చేయడం అనేది తెలిసింది మాకు కానీ ఇంకొక రకంగా ఎప్పుడు ఆలోచించలేదు అటు వస్తుందా ఇటు వస్తుందా అది ఏం మిగులుతుందేమో వీళ్ళు ఇస్తేమన్నా వస్తుందేమో అని మాత్రం అసలు ఆలోచించలేదన్నమాట సో ఫైనల్గా ఇప్పుడు కళ్యాణ్ ఏం చెప్పిందంటే వచ్చి ఒకరోజు సింపుల్గా మనం మళ్ళీ హైదరాబాద్ వెళ్ళిపోదాము నాకు ట్వంటీ థౌజండ్స్ తోటి జాబ్ వచ్చింది హైదరాబాద్లో అని చెప్పిడు బట్ అప్పటికి మేము ఢిల్లీలో డ్రా చేస్తున్న అమౌంట్ సిక్స్టీ థౌజండ్స్ ఆ అని ఇట్లా చూసిన అంటే ఒకటే మాట అన్నాడు నన్ను నేను కావాలన్నా డబ్బులు కావాలన్నాడు ఇక జాలు తీసిపోదమ్పా ట్రైన్ టికెట్ బుక్ చేయనేసి సింపుల్గా ఎలాంటి ఆలోచన లేకుండా హ్యాపీగా వెనక్కి వచ్చినాము వెనక్కి వచ్చే ముందు ఏం చేసినా తెలుసా మళ్ళీ మేము ఫస్ట్ పెళ్ళైన కొత్త ఏదైతే అపార్ట్మెంట్స్లో ఉన్నామో ఫ్లాట్లో ఆ ఫ్లాట్ ఓనర్స్ కాల్ చేసి మేము ఇట్లా వస్తాం ఖాళీ చేపిచ్చి పెట్టమని చెప్పినాం సో నిజంగా చెప్తున్నా వాళ్ళు మేము వచ్చే వరకు అదే ఫ్లాట్ ఖాళీ చేసి పెట్టరు మేము డైరెక్ట్గా పోయి ఆ ఫ్లాట్లో అన్ని సామాన్లు అనమాట ఆ ప్రాసెస్లో ఏం జరిగిందంటే తనకు హైదరాబాద్లో సిఎస్సి అనే కంపెనీలో జాబ్ వచ్చింది హైదరాబాద్లో సిఎస్సి అనే కంపెనీ ఇప్పుడు ఎన్ని వేల మంది ఉన్నారు ఎంప్లాయీస్ నాకు తెలియదు కానీ అప్పుడు కళ్యాణ్ నంబర్ వచ్చేసేసి మేబీ ఫిఫ్టీన్ టు ట్వంటీ మధ్యలో అంటే ఎయిటీన్ నైన్టీన్ మెంబర్ సిఎస్సి కంపెనీలో ఆ నెంబరింగ్ ఉన్నప్పుడు కళ్యాణ్ అందులో జాయిన్ అయినాడు అనమాట సో జాయిన్ అయినప్పుడు మాకు ఒక ఇనిషియల్గా గెస్ట్ హౌస్ ఇచ్చారు అండ్ అక్కడ ఒక ఫిఫ్టీన్ డేస్ స్టే బ్యూటిఫుల్ గెస్ట్ హౌస్ స్టే సరే ఇవన్నీ సర్దుకొని అయ్యేలోపు పదిహేను రోజులు అట్లా రిలాక్స్ అయిపోదాం అనేసి ఆ గెస్ట్ హౌస్లో ఉన్నాం అనమాట పొద్దున్న లేచి కళ్యాణ ఆఫీస్కి వెళ్ళిపోతుండే నేను గాయత్రి కాసేపు ఆడుకుంటుంటే మేము అందులో పిల్లలు పనిచేస్తుంటు కదా వాళ్ళతో ముచ్చట్లు పెట్టి అసలు గెస్ట్ హౌస్ ఎట్లా రన్ చేస్తారు ఎంత కడతారు రెంటు అదొక డ్యూప్లెక్స్ హౌస్ సో అప్పుడప్పుడే ఈ గెస్ట్ హౌజెస్ కార్పొరేట్ గెస్ట్ హౌజెస్ అనేవి భూమిలో ఉన్న టైం అనమాట సో అదొక సిక్స్ బెడ్రూము ఫైవ్ బెడ్రూము డ్యూప్లెక్స్ హౌస్ యాక్చువల్గా సో అందులో మమ్మల్ని ఉంచారు ఎవ్రీథింగ్ వాళ్ళే టేక్ కేర్ చేసేసి ఫిఫ్టీన్ డేస్ మాకు అన్ని ఫెసిలిటీస్ ఇచ్చి ఇస్తే ఎనీ అంటే ఎనీ ఎంప్లాయీ జాయిన్ అయినప్పుడు ఆ ఫెసిలిటీస్ ఇస్తే ఆ ఫిఫ్టీన్ డేస్లో వాళ్ళ అకామిడేషన్ చూసుకొని వెళ్ళాలి ఇది కంపెనీ ఇచ్చిన ఫెసిలిటీ అనమాట ఆ పదిహేను రోజుల్లో నేను చేసిన పని ఏందయ్యా అంటే అసలు ఎట్లా రన్ చేస్తారు ఎట్లా కంపెనీకి రిలీజ్ ఇస్తారు అసలు ఆ బిల్డింగ్ రెంట్లు ఎంత ఉంటాయి ఇవన్నీ ఏదో లాగిన ఏం పని అంటే బుర్ర ఎప్పుడు ఏది చూసినా దాని గురించి తెలుసుకోవాలన్న కుతూహలం అనమాట తెలుసుకుంటే ఆ ఆ డ్యూప్లెక్స్ హౌస్ రెంట్ అప్పుడున్న దాని ప్రకారము అరవై ఐదు వేలు అరవై ఆరు వేలు అమ్మో దీనికి ఇంత రెంట్ అంటే అరవై వేలు అరవై ఐదు వేలు రెంట్ అంటే బియాండ్ ఇమాజినేషన్ మనది అమ్మో అంత ఉంటుంది అన్న ఫీలింగ్ అనమాట సో అట్లా ఫిఫ్టీన్ డేస్ ఉండి ఆ చుట్టుపక్కల అన్నీ అంటే ఫస్ట్ టైం మాదాపూరి ఏరియాలో బాగా ఎక్స్ప్లోర్ చేసింది ఆ పదిహేను రోజుల్లోనే నేను సో అటు దుర్గం చెరువు ఇటు గోకాడ్ అవన్నీ తిరిగినాము బాగా తిరిగినాం బా బాగా ఎక్స్ప్ ఎక్స్ప్లోర్ చేసినాము అంటే అందులో ఆ బిల్డింగ్లో ఉన్న వాళ్ళందరూ కూడా న్యూ కమర్స్ న్యూ న్యూ జాయినీస్ అనమాట అందులో ఢిల్లీ నుంచి వచ్చిన వాళ్ళు 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 ఉండేవాళ్ళు కాబట్టి చాలా ప్లేసెస్ నుంచి వచ్చిండ్రు కాబట్టి వాళ్ళతో పాటు కూడా మేము కూడా బాగా ఎంజాయ్ చేసామని చెప్తున్నా ఆ తర్వాత మళ్ళీ ఏడుకొచ్చి పడ్డామంటే మేము వీళ్ళైతే ఖాళీ చేసిపోయినామో ఆ ఇంట్లో వచ్చి పడ్డాము విత్ ఇరవై వేల జీతంతో అప్పుడు ఫిలిం మేకింగ్ మీద కళ్యాణ్కి ఒక ఇన్ ఒక ఇంట్రెస్ట్ కాదు ఆయనకు చాలా ఇంట్రెస్ట్ చాలా ఇంట్రెస్ట్ కళ్యాణ్కి సో వన్ ఇయర్ ఏం చేశాడంటే ఆల్మోస్ట్ వన్ టు వన్ అండ్ హాఫ్ ఇయరు ఈ ఫిలిం మేకింగ్ ఇంట్రెస్ట్ తోటి కొందరు ఫ్రెండ్స్తో కలిసి కొంత వర్క్ చేసిండనమాట ఒక వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ వాళ్ళతో ట్రావెల్ చేశాక అది వర్కౌట్ అవ్వలేదు తనకి తన అక్కడ ఇమడలేకపోయాడు తనకు నచ్చలేదు కొన్ని ఇన్సిడెంట్స్ సో మళ్ళీ దాన్ని డ్రాప్ అయిపోయాడు బట్ సే ఎలా జరిగేదంటే జాబ్ కొయ్యొచ్చి ఈ పని ఇలా ఉండేదన్నమాట సో ఆ జాబ్ మీద కాన్సన్ట్రేట్ చేయకపోవడం వల్ల వన్ ఇయర్లో ఏదైతే ఇంక్రిమెంట్ ఉండాలో అది ఒక వెయ్యి రూపాయలు పెరిగింది అది కూడా ఏంటంటే సస్తమా అనిచ్చినట్టు ఇచ్చిండ్రనమాట వెయ్యి రూపాయలు సో వన్ ఇయర్ తర్వాత తనకు పెరిగిన జీతం ఎంత అంటే అయ్యా అంటే ఒక వెయ్యి రూపాయలు కలిసి ఇరవై ఒక్క వెయ్యి అయింది కళ్యాణ్ ఎప్పుడైతే ఫిలిం మేకింగ్ దానితోటి ఆ ఫీల్డ్లోకి వెళ్ళాడో నాకు ఎప్పుడు ఖాళీ కదా వెనక్కి వచ్చాను నాకు ఇంకేం పని లేదు ఏం చేయాలా అని ఆలోచించి సరే తను ఫిలిం ఫీల్డ్లకు దాంట్లో ఎంటర్ అయినప్పుడు సరే ప్యార్లల్గా నేనేం చేయాలని ఆలోచించి ఆలోచించేసి టీవీ మీద నా దృష్టి పడ్డదనమాట పడేసి నాకేందంటే కెమెరా ముందు కంటే కూడా కెమెరా వెనక వర్క్ చేయడం చాలా ఇంట్రెస్ట్ అంటే ప్రోగ్రామ్ మేకింగ్ మీద చాలా ఇంట్రెస్ట్ ఉండిందనమాట సో అట్లా ఒక ఏడెనిమిది స్క్రిప్ట్స్ తయారు చేసుకున్నాను నేను మొత్తం ప్రోగ్రామ్ మేకింగ్ మీద సెవెన్ ఎయిట్ స్క్రిప్ట్స్ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ కాన్సెప్ట్లతోనే తయారు చేసుకున్నాం తయారు చేసుకొని ఊకే పట్టుకొని నేను చేస్తా ఇస్తా అంటే ఎవరు ఎంట్రీ చేస్తారు అట్లా ఒకటి రెండు ఆఫీసులకు పోవడం జరిగింది అప్పుడే బాగా కొత్త కొత్త ఛానల్స్ స్టార్ట్ అవుతున్నాయి అనమాట సో వెళ్ళేసి అంటే ఈటీవీ అనేది ఎస్టాబ్లిష్డ్ మిగతా టాప్ త్రీ ఫోర్ ఎస్టాబ్లిష్డ్ బట్ కొన్ని మాత్రం అప్పుడప్పుడు స్టార్ట్ అవుతున్నాయి కొన్ని ఒక ఛానల్లోకి వెళ్తే వాళ్ళు ఏమన్నారంటే దాంట్లో ఒక లేడీ ఉండిండ్రు క్రియేటివ్ హెడ్గా సో తను సరే బాగున్నాయి కాన్సెప్ట్స్ నువ్వు ఫ్రీలాన్సర్గా చేస్తావా నీకు ఎన్ని కెమెరాస్ కావాలి ఎట్లా కావాలనేది మనం డిస్కస్ చేద్దాం ఫర్దర్గా అని ఒక మాట చెప్పారనమాట బట్ దానికంటే ముందు ఏం చేశానంటే ఒక చిన్న లోపలికి రానివ్వాలి కదా అసలు ఎందుకు రానివ్వాలి ఒక ఛానల్ వాళ్ళ ఎవరు తెలియరు మనకు ఆ ఫీల్డ్లో ఏం పరిచయం లేదనేసి ఒక ఐదారు ఫొటోస్ దిగానబ్బా ఆ ఫొటోస్ దియాక అర్థం ఏందంటే ఇది సెట్ కాదనేసి బాగా కష్టపడి ఒక పది కిలోలు తగ్గా ఫొటోస్ దిగాక తగ్గాను అనమాట తగ్గేసి వెళ్ళాను కొన్ని ఛానల్స్కి వెళ్ళేసి అందులో ఎస్పెషల్గా ఈ టీవీలో ఆ పాత మధురాలని ఒక ప్రోగ్రామ్ వచ్చేది మధ్యాహ్నం టైంలో అంటే పాత మూవీస్ గురిలోని పాటలను గురించి చెప్తూ మధ్య మధ్యలో సాంగ్స్ వచ్చాయన్నమాట దాని కొరకని నేను అప్లై చేశాను చేస్తే నాకు అది రాలేదు కానీ ఈటీవీ ఆఫీస్ నుంచి కాల్ వచ్చింది ఎందుకంటే సీరియల్స్ ల్యాక్ చేస్తామని వచ్చిందనమాట సో సో అది ఎందుకో నాకు ఇష్టం లేదు ఇంట్రెస్ట్ లేని ప్రో విషయము అండ్ సేమ్ టైం ఒక ఛానల్ నుంచి న్యూస్ రీడర్గా జాబ్ వచ్చింది బట్ వాళ్ళు ఏంటంటే బాండ్ ఇవ్వాలి అండ్ టైమింగ్స్ ఉంటాయి షిఫ్ట్స్ ఉంటాయి ఇలాంటి బోల్డ్ కండిషన్స్ పెట్టారు సో అది నాకు కండిషన్స్ మధ్యలో వర్క్ చేయడం అనేది నా వల్ల కాని పని కాబట్టి అలా ఒక న్యూస్ రీడర్గా వచ్చిన జాబును రిజెక్ట్ చేయడం జరిగింది దాని తర్వాత దూరదర్శన్లో కొన్ని ప్రోగ్రామ్స్ జరి చేశాను సో దాంట్లో ఒక్క ప్రొడ్యూసర్ మాత్రమే బాబురావు గారు అని తను జ్ఞాపకం ఉన్నారు నాకు దాని తర్వాత టెలిస్కూల్ దాంట్లో వాయిస్ ఓవర్ గురించి నాకు ఆఫర్ వచ్చింది అంటే ఇలాంటి జర్నీ కూడా జరిగిందనమాట బట్ ఎక్కడ పోయినా కూడా ఎంతో కొంత సక్సెస్ చూడకుండా అయితే వెనక్కి రాలేదు బట్ ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ జరిగాయి వద్దనుకున్నా కావాలనుకున్నాం మనం అడిగింది వాళ్ళు ఇవ్వలేదు మనం అంటే నాకు ఇంట్రెస్ట్ ఉన్న ప్రోగ్రామ్స్ వాళ్ళకు నేను ఫిట్ కాలేకపోయినా అట్లా కొన్ని జరిగినాయి అనమాట ఇది విషయం ఓకేనా ఇట్లా అందులో కూడా ఒక రా వేసాం బట్ లోప కళ్యాణ్ వాళ్ళతో సెట్ కాక వెనక్కి వచ్చాడు కదా సో నేను కూడా సింపుల్గా అవన్నీ వదిలేసి మళ్ళీ బ్యాక్ టు పెవిలియన్ ఏమీ లేకుండా మళ్ళీ వెనక్కి వచ్చేసాను అనమాట సో దాని తర్వాత కళ్యాణ్ చాలా కాన్సన్ట్రేట్ చేశాడు తన జాబ్ మీద చేయడం వల్ల విత్ ఇన్ సిక్స్ మంత్స్లో తన శాలరీ డబుల్ అయింది అండ్ టీమ్ లీడర్గా తను సెలెక్ట్ అయ్యాడనమాట ఇంకా ఆ తర్వాత ఎవ్రీ త్రీ మంత్స్కు శాలరీ పెరుగుతూనే ఉంది అంటే మళ్ళీ ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్లో తనకి ఏదైతే ఢిల్లీలో వదిలేసి వచ్చిన శాలరీ ఉందో సిక్స్టీ ఫోర్ థౌజండ్ వచ్చింది ఢిల్లీలో సిక్స్ సిక్స్టీ థౌసండ్ చేంజ్కి వదిలేసాం మళ్ళీ ఇక్కడ ఆ సిక్స్ మంత్స్ కాన్సన్ట్రేట్ చేయడం వల్ల జాబ్ మీద మళ్ళీ అరవై నాలుగు వేలకు తన శాలరీ సెట్ అయిపోయింది అనమాట అంటే మళ్ళీ మా శాలరీ మాకు వచ్చేసింది సో ఆ టైంలో గెస్ట్ హౌస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏదైతే మొత్తం పూల్ చేసి పెట్టుకున్నానో దెన్ ఐ స్టార్ట్ నేను కళ్యాణ్ తన్నాను మనం కూడా కార్పొరేట్ గెస్ట్ హౌసెస్ చేద్దాము చేస్తే ఏంటంటే కంపెనీస్తో టైఅప్ పెట్టుకోవాలి పెట్టుకుంటే ఏమవుతుందంటే వాళ్ళ ఎంప్లాయీస్ వచ్చినప్పుడు అగ్రిమెంట్ అనేది ఉంటుంది వాళ్ళు మన దగ్గర ఫెసిలిటేట్ చేస్తారు ఫిఫ్టీన్ డేస్ దాని తర్వాత వెళ్ళిపోతారు మనకు క్లయింట్స్కి ఎలాంటి సంబంధం ఉండదు కంపెనీకి మనకి డీల్ ఉంటుంది సో కంపెనీ పంపిస్తే మనం పెట్ట పెట్టడం వాళ్ళకి ఫెసిలిటేట్ చేయడము అంతా చూసి పంపించడం బిల్స్ కంపెనీ త్రూలో మనకు వస్తాయి అన్నమాట ఈ ప్రాసెస్లో ఇంకొక విషయం జరిగింది కళ్యాణ్ ఫస్ట్ సిఎస్లో జాయిన్ అన్నప్పుడు నంబర్ తక్కువ అన్నా కదా ఆ టైంలో వాళ్ళ కెఫెటేరియాలో ఎవరు స్టాల్ లేదు ఫుడ్ లేదు స్టాల్ స్టాల్స్ ఎవరు పెట్టడానికి ముందు రాలేదన్నమాట ఎంప్లాయీస్ లేక సో అప్పుడు అది కూడా ట్రై చేస్తాను అక్కడ ఒక కెఫెటలో స్టాల్స్ పెడితే ఎలా ఉంటుంది ఫుడ్ స్టాల్స్ పెడితే ఎలా ఉంటుంది కూడా బాగా ఆలోచించిన బట్ సంహవ్ అది ఎందుకంటే డే అండ్ నైట్ ట్వంటీ ఫోర్ అవర్స్ షిఫ్ట్స్ ఉంటాయి వాళ్ళకి నేను మేనేజ్ చేయలేనేమో అనే థాట్ ప్రాసెస్ తో ఎంప్లాయీ ఎంప్లాయీస్ మీద డిపెండెన్సీ ఉంటుందనే దాంతో నేను అది డ్రాప్ అయిపోయినా బట్ ఎనీవే ఏం జరిగిందంటే గెస్ట్ హౌజెస్కి సంబంధించిన థాట్ మాత్రం చాలా సీరియస్గా వర్కౌట్ చేసామన్నమాట ఆ టైంలో గెస్ట్ హౌజెస్ చేయాలంటే ఒక బిల్డింగ్స్ లీజ్ తీసుకోవాలా వాటిని ఫర్నిష్ చేయాలా వాళ్ళకి వాటికి అడ్వాన్స్లు ఇవ్వాలా కంపెనీస్ మన మనతో టైఅప్ అవ్వాలా అంటే కంపెనీస్ చుట్టూ తిరగాల ఇదంతా ఉందన్నమాట సో ఇనీషియల్గా ఆలోచించాను 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 చాలా అంటే మోర్ ఓవర్ ఏందంటే ఇన్వెస్ట్మెంట్ ఇన్వెస్ట్మెంట్ అనేది కొంచెం టఫ్ ఆ టైంలో మనకు సో దట్టు ఏంటంటే అంత పెద్ద ఇన్వెస్ట్మెంట్ అనేది ఇప్పుడు ఒక యాభై వేలు అరవై వేలు ఉన్న ఒక బిల్డింగ్ చిన్న బిల్డింగ్ గురించి ఆలోచించినా కూడా వాళ్ళు త్రీ టు సిక్స్ మంత్స్ అడ్వాన్స్ అంటే మూడు లక్షలు నాలుగు లక్షల డిపాజిట్ మళ్ళీ ఫర్నిష్ ఫర్నిష్ చేయడానికి ఒక మళ్ళీ ఒక మూడు నాలుగు లక్షల ఇన్వెస్ట్మెంట్ కావాలి సో అంతా చేశాక కంపెనీ యాక్సెప్ట్ చేస్తుందో లేదో ఇదంతా డైలమా అనమాట అయినా సరే ఎందుకో చాలా సీరియస్గా పెడదాం పెడదాం అనేసి ఫస్ట్ ఎవరిని అడిగానంటే నేను నాన్న వాళ్ళ ఫ్రెండ్ మాణికరావు అంకుల్స్ అని చెప్పాను మీకు అంకుల్ దగ్గరికి వెళ్ళి అంకుల్ ఇలా అనుకుంటున్నాను నాకు ఇన్వెస్ట్మెంట్ కావాలా అంటే నాకు సమ గుర్తులేదు గుర్తు లేదు కాబట్టి కానీ వన్ టు టూ ల్యాక్స్ మధ్యలో అమౌంట్ అంకుల్ నాకు ఇంట్రెస్ట్కి ఇచ్చారనమాట నన్ను నన్నుగా నమ్మి ఒక మనిషి అప్పియడం అనేది ఫస్ట్ టైం అది మాకు అమ్మ అనిపించింది బట్ అప్పుడు అంకుల్ ఒకటే అన్నారు అప్పు కాదు కానీ మనం ఇద్దరం పార్ట్నర్షిప్ చేద్దామా అని అడిగారు అంకుల్కి ఒకటే మాట చెప్పా మీరు డబ్బులు ఇవ్వండి అంతే పార్ట్నర్షిప్ అడగకండి ఎందుకంటే నేను ఎవ్వరికి లెక్కలు చెప్పే ఓపిక ఇంట్రెస్ట్ నాకు ఉండదు అంకుల్ అని చెప్పాను నేను అంటే పెట్టే ప్రతి ఖర్చు రూపాయి లెక్క చూపించాలి వాళ్ళకి నేను ఏదైనా డిసిషన్ తీసుకున్నా తీసుకోవాలనుకున్న ఒక అభిప్రాయం తీసుకోవాలా ఇవన్నీ ఎందుకు నా మైండ్ సెట్కు సెట్గా ఉన్న విషయం నేను చాలా క్లియర్గా ఉన్నా సో అంకుల్కి ఏం చెప్పానంటే వద్ద అంకుల్ నా వల్ల కాదు అట్లా లెక్కలు అప్పు చెప్పు నా వల్ల కాదు వదిలే సైడ్ అని చెప్పాను నేను సరే నా జస్ట్ అంకుల్ నవ్వి వదిలేశారు దాని తర్వాత ఇంకా పెద్ద మొత్తం అమౌంట్ అవసరమై ఒక పని ఏం చేసినామో తెలుసా కళ్యాణ్ శాలరీ ఉంది కదా ఆ శాలరీ మీద పర్సనల్ లోన్స్ తీయాలా పర్సనల్ లోన్స్ తీయాలంటే ఒక స్టేట్మెంట్ రిఫ్లెక్ట్ కావాలి మనకి అంటే ఏమీ లోన్స్ లేవన్నది స్టేట్మెంట్లో ప్రతి బ్యాంకుకు రిఫ్లెక్ట్ కావాలా సో మనకు కావాల్సిన అమౌంట్ ఏమో పెద్ద మొత్తం బట్ ఎట్లా చేయాలా ఒక బ్యాంక్కి అప్లై చేస్తే ఆల్రెడీ లోన్ ఉందంటారు ఇంకొకటి దానికి లోన్ ఉందంటారు ఏం చేయాలని అర్థం ఆలోచించి ఆలోచించి ఒక పని ఏం అంటే ఒకటేసారి మూడు బ్యాంకులకు అప్లై చేసినాం అప్లై చేసేసి అన్నిటికీ స్టేట్మెంట్స్ క్లియర్గా పెట్టేసేసి ఒకటే నెల అన్ని బ్యాంక్స్ నుంచి లోన్స్ అప్రూవ్ చేయించుకున్నాం అంటే మా జీతం బరాబర్ ఈఎంఐలు కథం అనమాట ఈ లోపు మేమేం చేసామంటే విద్యానగర్ నుంచి బంజారా హిల్స్కి షిఫ్ట్ అయిపోయామనమాట సో అక్కడ నుంచి నియర్ బై హైటెక్ సిటీ కాబట్టి ఇవన్నీ కొంచెం ఫ్లెక్సిబుల్గా చూసుకోగలిగినాం అట్లా లోన్స్ తీసుకొని ఫస్ట్ ఒక బిల్డింగ్ తీసుకున్నాను అది నాకు తెలిసి పన్నెండు బెడ్రూమ్ల బిల్డింగు ఆ తర్వాత ఫస్ట్ నేను అప్రోచ్ అయింది కళ్యాణ్ ఎక్కడైతే వర్క్ చేస్తున్నాడో అక్కడికే వెళ్ళాను కళ్యాణ్ రికమెండ్ చేయలేదు బట్ కంపెనీ లోపలికి యాక్సెస్ ఎట్లా వెళ్ళాలి ఎవరికి కాల్ చేయాలని మాత్రం నాకు సజెస్ట్ చేశాడనమాట నేను వెళ్ళి వాళ్ళని కంపెనీ వాళ్ళను ఎవరైతే కన్సర్న్ పర్సన్స్ ఉంటారో వాళ్ళని కన్విన్స్ చేసి వాళ్ళని మళ్ళీ విజిట్ చేయించి నేను ఎలా మెయింటైన్ చేస్తాను ఎలా మెయింటైన్ చేస్తాను అనేసి చెప్పి నేను అగ్రిమెంట్ చేసుకున్నాను అనమాట వాళ్ళతో ఫస్ట్ టైం నేను చేసింది సిఎస్సి కంపెనీతోటి అగ్రిమెంట్ చేసుకున్నాను ఇది వచ్చింది కదా ఇది సూపర్ ఉంది అనుకొని ఎంబడే ఇంకొక బిల్డింగ్ తీసుకున్నాను అది కూడా మొత్తం ఫర్నిష్ చేసేసి ఇంకంటే ఒక రాక్షసి లాగానే పనిచేసాను ఆ టైంలో నేను నైట్ ట్వెల్వ్ వన్ అలా అయ్యేదనమాట కళ్యాణ్ ఇంటికి వచ్చే టైం చూసుకొని నేను దాని తగ్గట్టు నా పనులు చేసుకునేదాన్ని సో దాని తర్వాత నేను మళ్ళీ ఇంకొక కంపెనీతోటి ఏదంటే క్యాబ్జిమిని కంపెనీతోటి టైప్ చేసుకున్నాను ప్రతి ప్లేస్కు నేను వెళ్ళేదాన్ని నేను నేను నేనుగా ఆ విషయాన్ని చెప్పి నేను గెస్ట్ హౌసెస్ చూపించి వాళ్ళకి విజిట్ విజిట్ చేయించి కన్విన్స్ చేసేసి అగ్రిమెంట్ చేసుకునేదాన్ని దాని తర్వాత హెచ్సిఎల్ హెచ్బి కంపెనీ కానెక్సెంట్ అనే కంపెనీ దాని తర్వాత నేను తీసుకున్నది ఆల్మోస్ట్ ట్వంటీ సిక్స్ బెడ్రూమ్స్ ఉన్న ట్వంటీ సిక్స్ రూమ్స్ ఉన్న ఒక ఇండిపెండెంట్ బంగ్లా తీసుకున్నాను ఇవన్నీ ఫర్నిషింగ్ చేశాను చేసేసి అండర్ కన్స్ట్రక్షన్లోనే తీసుకున్నాను తర్వాత తీసుకున్నాయన్నీ కూడా నాకు కావాల్సినట్టుగా చేయించుకున్నాను చేపించేసుకొని ఇన్వెస్ట్ మాత్రం ఎక్కువ పెట్టాము బట్ ఈ హోల్ ప్రాసెస్లో ఇన్వెస్ట్మెంట్ అనే దాని గురించి అప్పు చేస్తున్నామనే ఏదైతే భయం ఉంటుందో దానికి ఒకే ఒక సొల్యూషన్ మాకు ఏంటంటే ఏదైనా తేడా వస్తే అప్పు చేసే ముందు ఇది ఆలోచించాలి కదా ఏదైనా తేడా వస్తే అనుకొని అంటే మనం ఢిల్లీకి ఒక ముందు ఒక ప్లాట్ కొన్నాం చూడండి అదే ఉంది మనకు అంటే ఏదైనా తేడా వస్తే ఏంది అది అమ్ముదాం అప్పులు తీసుకుందాం మళ్ళీ వస్తుంది లైఫ్ మళ్ళీ స్టార్ట్ చేద్దాం పొరగడేది ఏముంది అని అది మా ధైర్యం అనమాట అంతేగానే అంటే ఏ ఆధారం లేకుండా అప్పులు చేయలేదు ఒక సొల్యూషన్ చూసుకొని అంటే మొత్తం డిజాస్టర్ అయితే ఏంటి అనే దాన్ని ఆలోచించి సో ఒక ప్లాట్ ఉంది మన మనం కష్టపడి కొన్నది ఒక ప్లాట్ ఉంది అప్పుడు దాని రేటు ప్రకారం దాని వర్త్ ఎంత చూసుకొని దాని వర్త్ వరకు మాత్రమే అప్పులు చేసినాం అనమాట ఎక్సెస్ ఆఫ్ అమౌంట్కి అప్పులు చేయలేదు అది విషయం ఓకేనా ఇట్లా ఒకటి రెండు మూడు నాలుగు బిల్డింగ్లు ఓవరాల్గా వాటి అన్నిటికీ నేను కట్టిన మంత్లీ రెంటే ఫోర్ టు ఫైవ్ ల్యాక్స్ ఉండేది సో దాని కరెంటు బిల్లు కూడా మూడు నాలుగు లక్షలు కట్టేది నా దగ్గర మినిమం నలభై నుంచి యాభై యాభై ఐదు మంది ఎంప్లాయీస్ వర్క్ చేసేది అట్లా అన్నీ బాగుంది సూపర్ రన్ అవుతున్న టైంలో మొత్తం సాఫ్ట్వేర్ కంపెనీస్కి సంబంధించిన మార్కెట్ ఏదైతే ఉందో అని పడిపోయింది సో అప్పుడు ఏం చేయాలా ఏం చేసి ఉంటా చెప్పండి యాక్చువల్ ఏంటంటే ఇట్లా ఒక దాని తర్వాత ఒకటి పెట్టుకుంటున్న టైంలో మన చట్నీస్ రెస్టారెంట్ ఓనర్ ఎవరైతే ఉన్నారు ప్రసాద్ సార్ తను ఒకసారి కలిసారనమాట మాకు అదే రెస్టారెంట్లో కలిసారు ఏంటి ఏం చేస్తున్నావు కళ్యాణదే అంటే ఇట్లా ఇట్లుందంటే నాకు ఫుల్ క్లాస్ వికినరు ఆ సార్కు గుర్తుందో లేదో నాకు తెలియదు కానీ అట్ల పెట్టుకోవద్ద గబగబా అన్నీ పెట్టొద్దు మెల్లిగా ఒక్కొక్క స్టెప్ తీసుకోవాలి అన్ని అట్లా ఎస్టాబ్లిష్ చేస్తే ప్రాబ్లం అవుతుంది కదా అని చెప్పారనమాట అప్పుడు నాకు సో బాగుంది అనుకునే టైంలో పెద్ద బిల్డింగ్ తీసుకొని లీజ్ అంతా రెడీ చేసి కొంత అగ్రిమెంట్ అయ్యే టైంకి మొత్తం ఇండస్ట్రీ మొత్తం ఢామ్ అన్నది చాలామందికి అప్పుడు ఉద్యోగాలు ఓడిపోయాయి బట్ అదే టైంలో కళ్యాణ్కి నాలుగు రెట్లు ఎక్కువ శాలరీతోటి ఒక జాబ్ వచ్చింది మరి ఆ జాబ్ ఎట్లా వచ్చింది అందరికీ ఉద్యోగాలు ఊడిపోయే టైంకు కళ్యాణ్కి అంత అంత పెద్ద ఉన్న జాబ్ ఎట్లా వచ్చింది అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం రకరకాలుగా నడిచి అప్పుడు ఆ స్టేజ్కి అలా వచ్చింది అనమాట సో నా బిజినెస్ ఇలా ఉన్నది ఇట్లా ఆగిపోయింది అప్పుడు కళ్యాణ్ ఇలా ఉన్నది ఇట్లా జరిగిందనమాట ఇది కామన్ యాక్సెప్ట్ చేయాలి అన్నీ కూడా అన్నమాట విషయం ఓకేనా సో అందరికీ ఉద్యోగాలు ఊడిపోయే టైంకి కళ్యాణికి అంత పెద్ద మొత్తం ఆఫర్తోన జాబ్ ఎందుకు వచ్చిందబ్బా ఈ విషయం తెలవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ దాకా వెయిట్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో కనుక సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి థ్యాంక్ యూ